భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లో నుంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ దా త పు త్రుడు అండి ఇవన్నీ. ఇది అంటే అంటే చదవితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఇవన్నీ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడలేం చాలా చాలా. అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతను ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా ఎవరైనా చెప్తారు, చూపించండి అతనికి. మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీంని పంపించండి ఢిల్లీ నుంచి, ఎయిమ్స్ నుంచి అని. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది, నిజమేది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్ప ముఖ్యంగా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు, నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నా. బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటారేమో, అతని అతని బలం మానసిక బలం కాదు, పిచ్చ. అది పిచ్చ అంటారు దాన్ని. ఆ పిచ్చను చూసి నమ్మకం ఏదైనా చేస్తాడు అనుకుంటే మీకు తెలుసు. ఇట్లాగే గడాఫీ, ఇలాగే పాపం ఆయనకి సద్దాం హుసేన్ కూడా చేశారు. అందుకని చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా నాకు మీ మీద ప్రత్యేకంగా నాకు ద్వేషం లేదు, గుర్తుపెట్టుకోండి. జగన్ని వరంగల్లో తన్ని తరివేశారు ఎందుకంటే మీ దార్శనికం భరించలేరు, సామాన్య ప్రజలు భరించలేరు. మీరు డబ్బులు చేసుకోండి, అవినీతికి పాల్పడండి, మాకు ఇబ్బంది లేదు. అసలు మమ్మల్ని ఎవరు బతకూడదు అనుకుంటారేంటి? నేను చెప్తా ఉన్నాను కదా మీకు, వీళ్ళు వస్తే రానివ్వరు రానివ్వరు అని చెప్తే ఎవరు నమ్మేవాళ్ళు కాదు నేను. ఎందుకు నేను ప్రత్యక్షంగా వీళ్ళ మానసిక స్థితిని నేను తెలుసుకున్నాను, నేను చూసినవాడిని నేను హైదరాబాద్లో. జగన్ గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినవాడిని నేను, అతను తెలిసిన చాలా సన్నిహితులు నాకు బాగా తెలుసు. క్రూరుడు, విపరీతమైన దురాశ, ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు, తెల్ల చొక్కాలు వేసుకోకూడదు. మీరు దయచేసి అందరు తెల్ల చొక్క నాకు పడలేదు నిన్న. ఇవి ఇలాంటి వాడి దగ్గర వాళ్ళందరికీ చాలా కోపాలు వచ్చేస్తాయి వైసీపీ వాళ్ళకి. మీరు నా మీద మీమ్స్ చేసుకోండి, మీరు నన్ను ట్రోల్ చేసుకోండి, నాకు ఓకే. నేను ఆంధ్ర మీరు ఏదైనా చేసుకున్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేసుకుంటాను. నేను ఏదైనా చేసుకోను. ఆంధ్రప్రదేశ్ అంటే 25 మంది పార్లమెంటు సభ్యులా, 175 మంది ఎమ్మెల్యేలా, 2 కోట్ల మంది 5 కోట్ల మంది ప్రజలు కాదా? ఇష్టానికి 25 మంది ఎంపీల్ని కంట్రోల్ చేస్తే దేశానంతా రాష్ట్రానంతా కంట్రోల్ చేయొచ్చు కదా, అవివేకం అది. మాకు 30 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఇష్టానికి మీరు ఒక రూల్ అండ్ రైమ్ లేకుండా చేస్తే అలాంటి వైసీపీ ప్రభుత్వానికి, దానికి అండగా ఉన్న ఈ రాష్ట్ర అధికార యంత్రాంగానికి కనువిప్పు కలగజేయడానికి ఆలోచించడానికి ఈరోజున నేను రాజ్యాంగాన్ని పట్టుకొచ్చాను మీ దగ్గరికి. ఎందుకంటే మేము చేస్తున్నది వైసీపీకి కుమ్ము కాస్తున్న అధికారులందరికీ చెప్తా ఉన్నాను, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. మీరు ఈరోజున దౌర్భాగ్య స్థితిలో కులాన్ని మోస్తున్నారు. మీరు మీకు కాస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీరు యూ హ్యావ్ చోజన్ కాస్ట్, ఫీల్ సాడ్ అబౌట్ ఇట్. సిగ్గుండాలి అధికారులకి, సిగ్గుపడాలి. మీరు రాజ్యాంగ నిర్మాతలు చేసిందేంటి, రాజ్యాంగ మాతృమూర్తులు చేసిందేంటి, మీరు చేస్తుందేంటి? కులాలకి పార్టీలకి కుమ్ము కాయడానికి మీరు అధికారంలో ఉన్నారా? మీరు సగటు మనుషులకి మీకు అండగా ఉండడానికి కాదా? మేము రోడ్డు మీదకి వస్తాం, మా నేల మీదకి వస్తామంటే ఆపుతారండి? ఏం ధైర్యం మీకు? ఏమనుకుంటున్నారు మీరు? దిగుచ్చామనుకుంటున్నారా మీరు?
తలకాయలు ఎగరకేయండి. ఇక్కడ దక్షుడు శివుడు ఎలా తీశాడు, వీరభద్రుడు ఎలా ఇసిరి నేలకేసి కొట్టాడు, అలా కొట్టగలం మేము, గుర్తుపెట్టుకోండి. అహంకారంతో ఎగిరి కొట్టుకుంటే అహంకారం తీసేసి వినమ్రత ఉండే తలలు పెట్టగలం, గుర్తుపెట్టుకోండి. ప్రజలు తలుచుకుంటే వీరభద్రులు అవుతారు, మర్చిపోకండి. అది తమాషాలుగా ఉందా ఒక్కొక్కళ్ళకి, అధికారులకి సరదాగా ఉందా మీకు? ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈరోజు చెప్తున్నాను నేను, 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరెవరు లేరు నా పక్కన, నేను ఒక్కడే ఉన్నాను. ఒక 150 మంది నన్ను నమ్మిన వ్యక్తులు ఉన్నారు. మీరెక్కడో మారుమూల ఉండుండొచ్చేమో. నేను ఆ రోజున చనిపోవడానికి సిద్ధంగా వచ్చి పార్టీ పెట్టాను. ఈ రోజున ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను, ఒక సత్యాన్ని ఆవిష్కరింపజేస్తాను. ఈ ఆవిష్కరింపజేసే సమయంలో నన్ను చంపేస్తే నాకు ఓకే, కానీ చైతన్యం లేకుండా పిరికితనంతో కాంప్లసెంట్ యాటిట్యూడ్ తోటి నిండిపోయిన ఈ భారత జాతిని, ముఖ్యంగా తెలుగు జాతిని కుదిపి లేపడానికి నేను ఆ రోజున అంత తెగింపు చేయాల్సి వచ్చింది. ఆ పవన్ కళ్యాణ్ ఇంకే బతికే ఉన్నాడు, వాడు ఎప్పుడు రెడీగా ఉంటాడు చావడానికి, గుర్తుపెట్టుకోండి. నా ప్రశాంతత అతను అలా ఫీల్ అయ్యి అతను లండన్కి వెళ్ళి ఒక గాడ్ ఫాదర్లా కూర్చోబెట్టి ఇక్కడ వీళ్ళని ఇబ్బంది పెట్టండి, అతని జైల్లో పెట్టండి, వీళ్ళని సాగు కొట్టండి అని అతని చాలా కలగంటున్నాడేమో. ఓడల బండ్లోది ఎంతసేపు జగన్ పైన ప్యాలెస్లో ఉన్న వాళ్ళని కిందకు వచ్చి రోడ్ల మీదకి లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకుంటున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు. ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 ఈ ఎల్లో మీడియా వాళ్ళంతా కూడా నిజాన్ని చూపించరు, నిజాలను వినిపించరు, నిజాల మీద నోరెత్తి మాట్లాడరు, పైగా నిస్సిగ్గుగా సపోర్ట్ చేస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలో ఈరోజు మనమంతా కూడా బ్రతుకుతా ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, 371 కోట్ల రూపాయలు, ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోయింది అని కాని చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చెయ్యాలి అని కాని ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు, విప్పరు. ఎల్లో మీడియాకు ఇది కనిపించదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చెయ్యరు? కారణం ఏమిటి అని అంటే, ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి, వాటాలు పంచుతాడు కాబట్టి. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అని అంటే, వీళ్ళు రాసే రాతలు, వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు, మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని. చెత్త పలుకులు రాసేది ఒకడు, బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు. ఇంకొకరేమో నేరుగా జైలుకి వెళ్ళి ములాఖాతులో మిలాఖాతు చేసుకుని పొత్తు పెట్టుకునేవాడు ఇంకొకరు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎలాంటి మనుషులున్నారు అని. ఆ స్కిల్స్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని చెప్పి
సాక్ష్యాలు ఆధారాలు నోట్ ఫైల్స్ ఇవన్నీ కూడా ఉన్న బాబునే స్వయంగా ఈ ఫేక్ అగ్రిమెంట్ను సంబంధించి నిబంధనలన్నింటికీ కూడా విరుద్ధంగా అధికారులందరూ కూడా డబ్బులు ఇవ్వద్దు అని అడ్వైస్ చేసినా కూడా వాటిని కూడా పక్కన పెట్టి ఏకంగా 13 సందర్భాలలో ఒత్తిడి తీసుకొని వచ్చి మరీ సంతకాలు పెట్టి సిఐడి వారు స్పష్టంగా కూడా ఇవన్నీ చూపిస్తా ఉన్నా కూడా ఆ డబ్బును డొల్ల సూట్ కేస్ కంపెనీలకు ఎలా మళ్ళించారో కేంద్ర ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీఏనే మనం కాదు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీఏనే కనుగోను చేసి వాళ్ళు అరెస్టులు చేసిన సాక్షాత్తు చంద్రబాబు పిఏ ఇంకో కేసులో దీంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అడ్డగోలుగా సెల్ ఫోన్లలో చాట్లతో ఈమెయిల్స్తో దొరికిపోయి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో ఐటీఏఆర్లో ఈ పిఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిర్ధారిస్తా ఉన్నా ఈడీ వాళ్ళు అరెస్టు చేస్తూ ఉన్నా ఏకంగా బాబుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆధారాలు చూపించి అది కూడా వాట్సాప్ చాట్లు ఈమెయిల్స్ చూపి ఈమెయిల్స్ చూపి మరీ షోకాస్ నోటీసులు ఇచ్చిన చివరికి కోర్టుల్లో సుమారు 10 గంటల పాటు ఇరువైపులా వాదనలు జరిగిన తర్వాత ఆ వాదనలు విన్న తర్వాత సాక్ష్యాలు ఆధారాలు చూసిన తర్వాత కోర్టు బాబును రిమాండ్కు పంపితే అయినా ఇంత బాహాటంగా ఇంత అడ్డగోలుగా దొరికిపోయినా కూడా